దేవి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్ర కీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా దర్శనం కలిగేలా పూర్తి ఏర్పాట్లు చేస్తారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మొదటి రోజు అమ్మవారి దర్శనం భక్తులకు ఏ విధంగా జరిగిందో, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో అడిగి తెలుసుకుంటున్నామన్న మంత్రి కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. భక్తుల జనసందోహం పువ్వులలాగా వికసిస్తున్న వేళ భక్తుల యొక్క ఏర్పాట్లను, అనేకమైనటువంటి దేవతామూర్తుల యొక్క ఏదైతే ఉందో, డెకరేషన్స్ కానివ్వండి, ఇతరత్ర సంబంధించినటువంటి అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ, వాటిపైన మోటరింగ్ చేస్తూ ఇవాళ దర్శనానికి వచ్చినటువంటి కొట్టు సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్న దేవాదాయ శాఖ మంత్రి గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధమైనటువంటి ఏర్పాట్లను చేసిన జరిగింది, భక్తులకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఎన్ని ఏర్పాట్లు, ఏ రకాలైనటువంటి ఏర్పాట్లు చేసినాం? ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున వస్తారని ముందే ఊహించి దానికి తగిన ఏర్పాట్లు చేసాం. ఆలయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దీంట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫుల్ఫిల్ చేసాం. అలాగే ఈ క్యూ లైన్స్ అన్నీ కూడా పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే కలెక్టర్ గారు సిపి గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే మా ఎండోమెంట్కి సంబంధించి మా ఏడీసీ, అలాగే మా ఈఓ గారు, వీళ్ళందరూ మొత్తం అందరినీ కూర్చోబెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలన్నీ అమలు చేసాం. అమలు చేయడంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా అమలు చేసామన్నది ఒక ఫీలింగ్. నేను అన్నీ నిన్న కూడా చెక్ చేశాను, మళ్ళీ ఈరోజు కూడా మార్నింగ్ నుంచి అన్నీ ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయని చూస్తూ ఉన్నాను. ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా జరుగుతుంది. భక్తులు చాలా హ్యాపీగా బయటకు వస్తారు. దర్శనం బాగా జరిగింది, ఏర్పాట్లు బాగున్నాయని వాళ్ళందరూ వాళ్ళే చెప్తారు. సార్, మనం చూసినట్లయితే క్యూ లైన్లో వచ్చినటువంటి చిన్నపిల్లలకు కానీ, వృద్ధులకి కానీ, వికలాంగులకు కానీ ఏ విధమైనటువంటి ఆహారానికి కానీ, ఇతరత్ర సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సుమారు ఈ నవరాత్రులు ముగిసేసరికి ఎంతమంది దర్శనం చేసుకోవచ్చని భావిస్తున్నారు? ఇప్పుడు మనకి చిన్నపిల్లలకి సంబంధించి కానీ, వృద్ధులకు కానీ హాట్ మిల్క్ అందరికీ అన్లిమిటెడ్గా ఎంతమంది వచ్చినా సరే అంతమందికి మిల్క్ సప్లై చేస్తున్నాం. అలాగే వృద్ధులు కానీ కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వస్తే వాళ్ళకి బ్యాటరీ కార్లు పెట్టి వాళ్ళని ఆ కారులో తీసుకెళ్ళి దర్శనం చేయించే ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఈ క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళకి అక్కడ ప్రసాదాలు, అమ్మవారి ప్రసాదాలు పెడుతున్నాం. టైం టు టైం ఏ ప్రసాదం ఏ టైంలో అమ్మవారి ప్రసాదం చేస్తామో అది అందిస్తున్నాం. అలాగే భోజనశాల అక్కడ డైనింగ్ సంబంధించి అక్కడ కూడా పెట్టాం. వాళ్ళందరికీ ఎంతమంది వచ్చినా వేలాది మందికి భోజనాలు కూడా బఫే సిస్టంలో అరేంజ్ చేస్తాం. అలాగే మనం చూసినట్లయితే నవరాత్రుల్లో ముఖ్యంగా వచ్చేటటువంటి మూల నక్షత్రం, తదనంతరం లాస్ట్లో 3 డేస్ కూడా కొంచెం రద్దీగా ఉంటుంది. వీటిపైన మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది? భక్తులు ఎవరు కూడా బాధపడకుండా ముందుకు సాగే విధంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే ఇప్పుడు ఈ సాధారణంగా ఇప్పుడు ఫ్రీ దర్శనం చేసుకునే భక్తులు 100 రూపీస్ తీసుకుని వెళ్ళేవాళ్ళు, 300 రూపీస్ తీసుకుని వెళ్ళేవాళ్ళు, 500 రూపీస్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది అందరూ 500 కావాలని కోరుకోవటం జరుగుతూ ఉంది. ఈ ఇది కాకుండా మీ అవాళ్ళు ఏంటంటే, మూల నక్షత్ర రోజున క్రౌడ్ కంట్రోల్ చేయటం అన్నది కష్టతరంగా ఉంటుంది కాబట్టి దానికి తగినట్టుగా ఆ టికెట్, ఆ రోజున టికెట్ లేకుండా ఫ్రీ దర్శనం అందరినీ ఫ్రీగా వదిలేస్తాం. ఎక్కడికక్కడ మేనేజ్ చేసుకుంటూ క్యూ లైన్లు ఎక్కడికక్కడ బ్లాక్ చేసుకుంటూ స్టాంపేడ్ జరగకుండా, ఒకరి మీద ఒకడు ఒత్తిడి పడకుండా ఫ్రీ ఫ్లో అయిపోయేలాగా ఏర్పాట్లు చేస్తాయి. ఎందుకంటే ఆ రోజున టికెట్లు ఇస్తే టికెట్ తీసుకోవడం వెళ్ళటం ఆలస్యం ఉంది కాబట్టి దాని ద్వారా కొంత ఏమైనా ఇబ్బంది కలుగుతుందని ఆలోచన చేసి ఆ రోజైతే ఫ్రీ దర్శనం అలౌ చేసేలాగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే దశమి రోజున కూడా అంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ రోజున కూడా ఈ టికెట్ అన్నది క్యాన్సిల్ చేయాలని అంటే, మనం చూసినట్టు ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో వచ్చేటటువంటి సమస్య విఐపీలకు సంబంధించినటువంటి సమస్య. విఐపీలకి పెద్దపేట వేస్తారు, ఎవరైతే ఉన్నారో అధికారులు కానివ్వండి, రాజకీయ వ్యక్తులు కానీ ఈసారి జరిగేటటువంటి నవరాత్రులు కానీ, ఈ ఉత్సవాలు జరిగే ప్రతి చోట కూడా విఐపీలకు ఎటువంటి పీట వేస్తున్నారు, సామాన్యులు ఎటువంటి పీట వేస్తున్నారు? ఇప్పుడు ప్రోటోకాల్ విఐపీలకి మ్యాండేటరీగా వారికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాలి, అలాగే ఇస్తున్నాం. అలాగే 500 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి, వాళ్ళకి కూడా ఒక డెడికేటెడ్ లైన్ను అరేంజ్ చేసి అమ్మవారి గుమ్మం ముందు నుంచి దర్శనం చేసేలాగా అరేంజ్ చేస్తున్నాం.
అలాగే మిగిలిన 300 టికెట్లు 100 రూపీస్ టికెట్టు అలాగే ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఎవరు లైన్ వాళ్ళకే డెడికేటెడ్గా వెళ్ళిపోయేలాగా ఎక్కడ ఏ లైన్కు సంబంధించి కూడా ఎక్కడ ఆగట్లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఆ దర్శనం చేసుకునే వెళ్ళిపోతున్నారు. బయటకు వచ్చిన మాత్రం హ్యాపీగా నవ్వుతూ బయటకు వస్తున్నారు. మనం చూసినట్లయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పేదలకి ఏదైతే ఉందో సామాన్య భక్తులందరికీ కూడా పెద్దపేట వేస్తామని రానున్న కాలంలో విఐపీలకు ఇచ్చే ప్రాధాన్యత విఐపీలకు ఇస్తూనే పేద ప్రజలకు ఏదైతే ఉందో సామాన్య ప్రజలకు పెద్దపేట వేస్తామని ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లు సక్రమంగానే ఉన్నాయంటూ ప్రతి ఒక్కరికి వేడి పాలు మరియు ఏదైతే మంచినీరు ఇతర ఆహారాలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయని